శకుంతలాదేవి నవంబర్ 24, 1929లో జన్మించారు. ఏప్రిల్ 21, 2013లో మృతి చెందారు. ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ మరియు జ్యోతిష్ శాస్త్రవేత్త. ఈమెను అందరూ మానవ గణనా యంత్రమని పిలుస్తారు. ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణితావధానములను నిర్వహించి గణన యంత్రము కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించింది. పలు పుస్తకాలను కూడా రచించింది. ప్రపంచంలో అతి వేగంగా గణనలు చేయడంలో గిన్నీస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. శకుంతలాదేవి బెంగళూరు నగరంలో కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఆలయ పూజారి అయ్యేందుకు వ్యతిరేకించి ఒక సర్కస్ కంపెనీలో చేరి తాడుతో చేసే విన్యాసాలు చేయుటకు నియమింపబడ్డారు. 1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తో శకుంతలాదేవికి పోటీ పెట్టారు. 1888135251 అనే సంఖ్యకు 3వ వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా ఆమె కంప్యూటర్ను ఓడించేశారు. ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న 2 సంఖ్యలు తీసుకున్నారు. 76 86 36 97 74 8 అనే సంఖ్యతో 24 65 09 45 775 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజీలోని ఓ కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలాదేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకండ్లలో సమాధానమిచ్చారు. ఆ సమాధానం 18 947 667 947 462 473 730 ఆ దెబ్బకు గిన్నీస్ రికార్డ్ ఆమె పాదాక్రాంతమైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సన్ స్వయంగా శకుంతలాదేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు. 6 ఏళ్ల వయసులో తొలిసారి శకుంతలాదేవి మైసూర్ విశ్వవిద్యాలయంలో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు. 8 ఏళ్ల వయసులో అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాలమేధావిగా గుర్తించారు. గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికలో ఆమె చెప్పేవారు. 1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు. తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె మూత్రపిండాల సమస్యలతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ తెలంగాణ.